ఆర్య ప్రొడక్షన్స్ నేనే కేడి నెంబర్ వన్. ఇంతవరకు చేసిన సినిమాలు నాకు పెద్దగా గుర్తింపు రాలేదు, బట్ ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఈ సినిమాతో నాకుంటో గుర్తింపు వస్తుందండి. ఆ గుర్తింపు రావడానికి మెయిన్ కారణం జానీ సార్, ఈ సినిమాకి డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గారు, అండ్ సాంగ్స్ విషయంలో బాగా కేర్ తీసుకొని నాతో పాటు కూర్చున్న కేడి నెంబర్ వన్. ఇది ఒకప్పుడు సూపర్ డూపర్ హిట్ అయిన మూవీ, అలానే జానీ గారు మళ్ళీ ఆ పేరు ఎన్నుకున్నారు, చాలా సంతోషం. ఈ సినిమా కూడా సూపర్ హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది కాకుండా ఇప్పుడే చూసాము ట్రైలర్ లాంచ్, ఈవెన్ సాంగ్స్ లాంచ్ కూడా చాలా బాగా చేశారు. ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఒక ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్గా చేశారు. ఇది చిన్న సినిమా అయినా డెఫినెట్గా ఆడాలని, ఆడుతుందని సో డెఫినెట్గా కోరుకుంటున్నాను. అలానే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరఫున, మా తరఫున కళ్యాణ్ గారు కూడా ఉన్నారు కాబట్టి ఏదైనా చిన్న సినిమాల విషయంలో మేము చాలా వర్కౌట్ చేస్తున్నాం. 1 వీక్ అయింది మేము ఎన్నుకోబడి. ఈ 1 వీక్లో ఆల్రెడీ కళ్యాణ్ గారు చాలా ఛానల్స్తో మాట్లాడుతున్నారు, అలానే పబ్లిసిటీ విషయంలో వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్నారు. ఎస్పెషల్లీ చిన్న సినిమాలకు ఉపయోగపడేటట్టు కళ్యాణ్ గారు ఆయన శాయశక్తిలా ప్రయత్నిస్తున్నారు. ఆయనతో పాటు టీం మెంబర్గా నేను ఉన్నాను, మేము ఆయనతో పాటు ప్రయాణం చేసుకుంటూ చిన్న సినిమాలకి 100% డెఫినెట్గా న్యాయం జరిగేటట్టు చేస్తామని ఈ సభాముఖంగా ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖంగా తెలియజేస్తున్నాము. ఎనీవే జానీ గారికి, అలానే శకలశంకర్కి, దీంట్లో ఉన్న ఆల్ అదర్ టెక్నీషియన్స్కి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. నా పేరు దేవన్. హలో అందరికీ నమస్కారం అండి. నా పేరు దేవన్. ఆర్య ప్రొడక్షన్స్ కేడి నెంబర్ వన్ శకలక్ శంకర్ గారు హీరో వర్క్ చేసిన మూవీలో నేను విలన్గా వర్క్ చేశాను. శంకర్ గారు నాకు ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి ఫ్రెండ్. నన్ను పిలిచి నాకు చాలా మంచి రోల్ ఇచ్చారు. నేను నెక్స్ట్ మూవీలో కూడా ఫుల్ ఫ్లెజ్డ్ రోల్ ఇచ్చారు. ఎప్పుడు తన చుట్టూతో ఉండే అందరూ బాగుండాలని కోరుకుంటాడు. అలాంటి వ్యక్తి సక్సెస్ రావాలి, తను బాగుండాలి అని కోరుకుంటున్నాను. డైరెక్టర్ జానీ గారు ఆ టైంలో ఆ సెకండ్లో ఆ థాట్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఆ వచ్చిన క్రేజీనెస్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అని చాలా బాగా డైరెక్ట్ చేస్తారు. ఆయన కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. శకలక శంకర్ కేడి నెంబర్ వన్, అక్కడ నేనే కేడి నెంబర్ వన్ ఉంది, మేము మార్చాం శకల శంకర్ కేడి నెంబర్ వన్. బాగా మాస్గా బాగా చేసుకున్నాడు, సినిమా హిట్ అయ్యి నీకు మంచి పేరు రావాలి, అలానే జానీకి మంచి పేరు మంచి డబ్బులు రావాలని చెప్పి కోరుకుంటున్నాం. నువ్వు బాగా ఖర్చు పెట్టి చేశారనే దాన్ని కనిపిస్తుంది, కానీ ఇప్పుడు చిన్న సినిమాలు చాలా ఇబ్బంది పడుతున్నాయి. కాకపోతే ఈ సినిమాకు ఒక ప్రత్యేకత ఏంటంటే శంకర్కి అనేది ఒక ఇమేజ్ ఉంది, దాంతో ఓపెనింగ్ వచ్చి నీ సినిమా బాగుంటే మాత్రం మౌత్ టాక్తో డెఫినెట్గా బెటర్ అవుద్ది, ఆ అడ్వాంటేజ్ ఉంది. ఇందాక మన మోహన్ చెప్పినట్టు ప్రొడ్యూసర్ కౌన్సిల్ చిన్న సినిమాని ఏదో చేయాలంటే మార్నింగ్ షోకి 5 గురు 10 మంది ఉంటుంటే ప్రొడ్యూసర్ కౌన్సిల్ వెళ్ళి జనాల్ని పోగించలేదు. డెఫినెట్గా ఈరోజు ఇతనికి ఈ సినిమాకి అడ్వాంటేజ్ ఏంటంటే శంకర్ ఆల్రెడీ ఒక పాపులర్గా ఒక ప్రోగ్రామ్స్ వీటన్నిటిలో పాపులర్గా ఉన్నాడు కాబట్టి ప్లస్ అవుతుంది. నిజంగా ఈ మధ్యన వచ్చే సినిమాలు చాలా దారుణంగా ఉంది ఓపెనింగ్స్. అంతెందుకు మేము తీసాం కలికి సినిమా తీసాం కోట్లు ఖర్చు పెట్టి, అంటే ఆడియన్స్ ఓకే దీన్ని నెట్ఫ్లిక్స్లో చూద్దామా, లేకపోతే దీన్ని అమెజాన్లో చూద్దామా, లేకపోతే దీన్ని దొంగ VCDలో చూద్దామా, లేకపోతే థియేటర్కి వెళ్ళి చూద్దామా, ఈ టైప్గా ఆడియన్స్ అందరూ బాగా డివైడ్ అయిపోయారు. ఏదేదైనా చిన్న సినిమాని బతికించడం అనేది తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ డ్యూటీ, దాని కొరకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. ఎందుకంటే నాకు మా గురువుగారు నేర్పింది, దాసర్ గారు ఒకటే చెప్పేవాళ్ళు, పెద్ద సినిమాలు వస్తే 15 వస్తాయి, 20 వస్తాయి, 30 వస్తాయి, సినిమా ఇండస్ట్రీని పెద్ద సినిమాలు బతికించలేవు. సినిమా ఇండస్ట్రీ పెద్ద ప్రొడ్యూసర్ని, పెద్ద హీరోల్ని, పెద్ద హీరోయిన్ని, పెద్ద డైరెక్టర్ని సినిమా ఇండస్ట్రీ బతికిస్తుంటుంది. చిన్న సినిమాని బతికిస్తే ఎంప్లాయ్మెంట్ ఫస్ట్ ఈరోజు జరుగుతుండేటటువంటి 250 సినిమాలు వస్తే 50 సినిమాలు కట్టే కూడా ఎక్కువ ఉండవు పెద్ద సినిమాలు.
200 సినిమాలు చిన్న సినిమాలే. ఆ 200 సినిమాలు చిన్న సినిమాలు లేకపోతే అసలు ఈరోజు కృష్ణానగరు అల్లల్లాడిపోయే పరిస్థితి వస్తుంది. అసలు మన ఇండస్ట్రీలోనే ఒక రెవల్యూషన్ లాగా స్టార్ట్ అవుద్ది. ఎందుకంటే మెడ్రాస్లో ఉండేటప్పుడు ఒక టైప్ ఆఫ్ ది ఉండేది. సపోజ్ నా దగ్గర ఒక రూపాయి ఉంటే పక్కనోడికి షేరింగ్ చేసుకోవటం, ఇక్కడ అందరూ కలుసుకోవటం అనేది చాలా తక్కువ, అది ఒక సిస్టంలో ఉంది. మా కృషి కూడా చిన్న సినిమా అనేది, చిన్న సినిమా అంటే ఏదో 15 రోజుల్లో తీసేయటం 20 రోజుల్లో తీసేయటం అని కాదు. సెల్ ఫోన్లో తీసిన సినిమా కూడా మంచి కంటెంట్ ఉంటే డెఫినెట్గా ఈరోజు దాన్ని పెద్ద సినిమాలాగా చూపించేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కువ మంది ఏంటంటే ఏదో వచ్చాం సినిమా తీసేసాము అనేది అనుకునే పద్ధతిలో ఉన్నారు. మంచి కంటెంట్తో చిన్న సినిమా ఈరోజు మనం చూసాం, నిన్న ఏజెంట్ ఆత్రేయ సినిమా అయితేవి బ్రోచేవారు ఎవర్రా. నా నిజంగా ఇన్సల్ట్గా ఫీల్ అయ్యాం. కోట్లు పెట్టి మనం సినిమా తీస్తాం, 2 కోట్ల చిల్లరలో పెట్టి ఆ సినిమా తీస్తే ఈరోజు అంటే కంటెంట్ బేస్డ్, ఈరోజు ఆడియన్స్ దానికి కూడా రాలేదు, మార్నింగ్ షోకి రాలా, కానీ మ్యాట్నీకి ఫస్ట్ షోకి సెకండ్ షోకి వచ్చే లోపల సినిమాలో ప్రొటెన్షియాలిటీ ఉందని చెప్పి నిలబడిపోయింది. దయచేసి మా ప్రొడ్యూసర్లందరికీ ఒకటే రిక్వెస్ట్, మంచి కంటెంట్తో సినిమాలు తీయండి, బడ్జెట్ పెంచేసుకొని నష్టాలకు వెళ్ళొద్దు. డెఫినెట్గా ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీ అండగా ఉండి థియేటర్ల వైజ్ అయితేమి, పబ్లిసిటీస్ వైజ్ అయితేమి, ఈ నెలాఖరికి డెఫినెట్గా ఒక మంచి కొలిక్కి తీసుకొస్తాం. నాకు ఈరోజు నిజంగా ఆనందం వేస్తుంది. అంటే శంకరా లేకపోతే సత్యనారాయణ లేకపోతే జానియా ఎవరు అనేది కాదు, మా బ్రదర్స్ అందరూ ఒక చిన్న సినిమాకి ఇంతమంది ఇలాగా రావటం అనేది ఈ మధ్యకాలంలో అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లం. అక్కడికి వెళ్ళిన తర్వాత పేజీలో 5 హీరోలతో 10 హీరోలతో కంటెంట్ ఉంటే ఈ ప్రెస్ మీట్ జరిగింది ఉంటుందిలే. అంటే తప్పుగా కాదు, బట్ దాన్ని కూడా ప్రమోట్ చేసేదానికి నేను డెఫినెట్గా మన వీళ్ళతో పేపర్ వాళ్ళతో కూడా మాట్లాడదాం అని చెప్పి డిసైడ్ సార్. ఒక 20% ఇది ఒక చిన్న సినిమాలు కానీ ఒక పేజ్ను వదలండి అని డెఫినెట్గా మా వాళ్ళందరూ చేస్తారు. నాకు వాళ్ళతో ఆ అనుబంధం ఉంది, చేయించుకుందాం అని చెప్పి గట్టి ప్రయత్నం. డెఫినెట్గా ఐ ఫీల్ వెరీ హ్యాపీ, ఎందుకంటే ప్రెస్ వాళ్ళు ఎప్పుడు మిత్రులు ఆ సపోర్ట్ చేస్తారు. మీ అందరికీ ఒకటి చెప్పాలి, నిన్నటి నుంచి నన్ను హింస పెట్టేస్తున్నారు. ఇప్పుడే ఏడి మా ఆనందం ఇప్పుడే చూపించి కాదు, మెడ్రాస్లో ఏదో ఒక రెజల్యూషన్ అయిందని. అంటే నేను మెడ్రాస్లోనూ ఉన్నాం, ఇదే జర్నలిస్టులతో నాకు పర్టికులర్గా నాకు నేను ఎక్కువ డైరెక్షన్ డిపార్ట్మెంటు ప్రొడ్యూసర్స్ కంటే కూడా ఎక్కువ జర్నలిస్టులతోనే సొంత బ్రదర్స్ లాగా ఎక్కువ మూవ్ అయినా ఫ్రమ్ మెడ్రాస్ నుంచి కూడా బాగా నాకు వాళ్ళతోనే ఎక్కువ జర్నీ, వాళ్ళతోనే కలిసి ఉంటాం. సరదాగా ఎక్కడికైనా వెళ్ళినా కానీ వాళ్ళతోనే వెళ్ళటం. ఇది అసలు నాకు తెలుసు మీ వీళ్ళ ఇక్కడ ఉండే వాళ్ళల్లో ఒక 30-40-50% ఏ విధమైన స్ట్రగుల్తో ఎలాగా ఇదవుతున్నారు అనేది మా ప్రొడ్యూసర్ మిత్రులందరూ కూడా చెప్పాలి. ఇది సడన్గా ఏదో రాగానే నేను కొత్తగా ప్రెసిడెంట్ అయ్యానని చెప్పి నా మీద ప్రెజర్ చేయటం అనేది కాదు. డెఫినెట్గా వాళ్ళందరినీ కూర్చొని పెట్టి చెప్దామని చెప్పి నేను అనుకుంటున్నాను. మీరుంటేనే సినిమా, ప్రెస్ అనేది లేకపోతే ఫోకస్. ఈరోజు సోషల్ మీడియా రావచ్చు, లేకపోతే ఇంకోటి రావచ్చు, ఇవన్నీ రావచ్చు, అదైనా ప్రెస్ మీడియానే. అది వచ్చి అదేదో వేరేది ఇది కాదు అన్న పరిస్థితుల్లో నిన్న మాట్లాడితే నేను చెప్పాను ఇట్స్ నాట్ కరెక్ట్. కాకపోతే వాళ్ళు ఒక కంక్లూషన్కి వచ్చిన తర్వాత నేను మాట్లాడటం కరెక్ట్ కాదని వచ్చేసి అక్కడి నుంచి. డెఫినెట్గా సపోజ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కొంచెం మీరు కూడా రిప్రజెంటేషన్ ఆర్గనైజేషన్ నుంచి రిప్రజెంటేషన్ ఇవ్వండి, మనం కూర్చొని మాట్లాడదాం. నాకు ఈ ప్రెషర్ లేకుండా మీరు ఉండాలి, మీరు అది ఎలా చేయాలి, ఏమి చేయాలి, ఎలాగా అనేది మనం కూర్చొని మంచి జరగాలి. ప్రెస్ అనేది లేకపోతే ఈ సినిమా తీసింది కూడా ఈరోజు ఇదే సినిమా ఉంది, ఇది బయటకు కూడా ఎలా వెళ్ళటం అనేది తెలియదు. ఎక్కడో దగ్గర ఏదో వాటిల్లో మీరు లాగి తీసుకొస్తుంటేనే వస్తుంది. ఏది ఏమైనప్పటికీ శంకర్ మంచి మాస్ హీరోలాగా ఎక్స్పోజ్ అయ్యాడు. నువ్వు కొంచెం మీ ప్రోగ్రాంలోనూ వాటిల్లో అన్నింటిలో పెట్టి ఈ సినిమాకి మంచి ఓపెనింగ్ వచ్చే విధంగా చూస్తే ఇంకో 4 సినిమాలకి డెఫినెట్గా నేను పెట్టి హీరోగా ఇమ్మీడియట్గా వస్తారు. జానీ, యుల్ డన్ వెరీ గుడ్ జాబ్, ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. అతను మ్యూజిక్ డైరెక్టర్ పాపం, నేను చాలా సినిమాలు చేశాను, డెఫినెట్గా ఏదో ఒక రోజు నీ గుర్తింపు వస్తుంది. ఇండస్ట్రీని నమ్ముకొని ఉంటే ఏదో ఒక రోజు డెఫినెట్గా మనం
ఒక ప్లేస్కి చేరుతాం అనేది నా నమ్మకం. మేమందరం అలా వచ్చిన వాళ్ళమే. ఆల్ ది బెస్ట్ ఎంటైర్ టీమ్. థ్యాంక్ యూ అన్నయ్య. థ్యాంక్ యూ. ఈ సినిమా డైరెక్టర్ ప్రొడ్యూసర్గా ఈ సినిమా నేను నిర్మించానండి. ముందుగా మన పత్రికల వారికి, మన కౌన్సిల్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుల వారు శ్రీ కళ్యాణ్ గారు, సెక్రటరీ మన మోహన్ వడపట్ల గారు, మా సినిమా హీరో శంకర్ గారు, వాళ్ళకి నమస్కరిస్తూ నేను చెప్పుకోవాలనుకునేది ఏంటంటే, ఈ సినిమా గురించి ఇప్పుడు చెప్పాల్సింది ఏముండదండి. ఎందుకంటే ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ప్రమోషను. ఇప్పుడు ఏం చెప్పినా సరే ఎంత చెప్పినా కూడా ఎక్కువే. రేపు పొద్దున్న ఈ ట్రైలర్ బయటకు వెళ్ళి సినిమా బయటకు వచ్చి రేపు పొద్దున్న ప్రేక్షకులు చెప్తారు. అట్లాగే ఈ ప్రెస్ వాళ్ళు కొంచెం చిన్న సినిమాలను కూడా ప్రోత్సహించి కొంచెం చిన్న సినిమాలని కొంచెం ముందుకు తీసుకెళ్ళి ఎక్స్పోజ్ చేస్తారనేసి వాళ్ళకి శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. నేను ఈ సినిమా తీయడానికి ఎంత ఇబ్బంది పడ్డాను నాకు తెలుసు. ఆర్థికంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఈరోజు ఈ సినిమా నేను పడిన ఇబ్బందికి ఈ సినిమా రేపు సమాధానం చెప్పింది. నిజంగా ప్రేక్షకులు ఈ సినిమాను చూసి ఆదరిస్తారనేసి ఈ సినిమా గురించి చెప్పాలంటే, సొసైటీ మీద ఒక పేరెంట్స్, ఈరోజు పేరెంట్స్ పిల్లల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అనే కాన్సెప్ట్ మీద చేసిన సినిమా ఇది. దాంట్లో శకలక శంకరు మూడు విభిన్నమైన పాత్రలుగా చేస్తూ, కానీ సినిమాలో ఒక శకల శంకర్ అనేవి ఒకటే క్యారెక్టర్, కానీ మూడు రకాలుగా విభిన్నమైన పాత్రలు చేశాడు. అట్లాగే శంకర్ ఈ సినిమాకి పూర్తిగా ఎఫర్ట్స్ ఇచ్చి ఆర్థికంగా కూడా నేను కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు కూడా నా ధైర్యంగా చెప్పి, అట్లాగే ఈ సినిమాని ఇంకా ముందు ఈ లాస్ట్ మినిట్లో నన్ను బాగా ప్రోత్సహించేసింది మన నడిమిడి సత్యనారాయణ గారు అండి. నాకు సత్యనారాయణ గారు ఒకసారి రండి 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 ఒకసారి రండి మీరు రండి మీరు రండి తెలియాలి కదా. లేదు ఈరోజు ఈ సినిమాకి కానీ నా ఎన్నంట ఉండి ఇప్పుడు నాకు లాస్ట్ మినిట్లో కొంత ఫైనాన్షియల్ కూడా హెల్ప్ చేసి ఈరోజు నాకు రేపు ఈ నెల 26 రిలీజ్కి కూడా తీసుకెళ్తున్న ఈ సినిమాకి మెయిన్ కారణం కూడా సత్యనారాయణ గారు అండి. నేను జన్మాంతరం ఈ సినిమాని అతని రుణపడి ఉంటాను, ఇది నిజం. కాబట్టి ఇలాంటి వ్యక్తి ఇంకా ఎంతోమంది నాలాంటి అప్కమింగ్ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్కి ఇంకా హెల్ప్ చేయాలనేసి, అట్లాగే మా ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు నేను ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళు నా సపోర్ట్ చేస్తారనేసి, అట్లాగే చిన్న సినిమా వాళ్ళు ఎవరైనా సరే ఇలాంటి వ్యక్తుల సహాయం పొందాలనేసి, ఈ సినిమా బయటకు ప్రేక్షకులు చూసిన తర్వాత వాళ్లే ఈ సినిమా ఆశీర్వదించి వాళ్లే ఈ సినిమాని ప్రమోట్ చేస్తారనేసి ఆశిస్తూ, అట్లాగే మన మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ గారు అతన్ని చాలా ఇబ్బంది పెట్టాను, ఆర్ఆర్ కావచ్చు, సాంగ్స్ కావచ్చు, సరే సార్ ఏం కావద్దు, ఆయన్ని పాపం చాలా బాగా వర్క్ చేశాడు ఆయన. థ్యాంక్ యూ సార్, మీరు చాలా వర్క్ చేశారు, మీకు ఇబ్బంది కలిగిస్తే సారీ ఏమనుకోవద్దు. అట్లాగే దేవన్ సినిమాలో ఒక ఫ్లాష్ బ్యాక్లో హీరోకి ప్రతిథి క్యారెక్టర్ చేశాడు. అట్లాగే కొత్త నటి, నూతన నటి ముంబై ముస్కాన్ అండ్ నెక్స్ట్ ప్రమోషన్కి వచ్చిందండి అమ్మాయి. అమ్మాయి ఇప్పుడు కాశ్మీర్లో ఉంది కాబట్టి అమ్మాయి బాగా చేసింది ఈ సినిమాలో. అందరూ ఈ సినిమాలో స్పెషల్ అపిరియన్స్ నిఖిషా పటేల్ కుమరంపూడి అమ్మాయి. ఈ అమ్మాయి స్పెషల్ అపిరియన్స్ ఏముందండి, జస్ట్ ఒక 10 మినిట్స్. సేమ్ పృథ్వీ గారు ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్గా పృథ్వీ గారు బాగా ఫస్ట్ హాఫ్లో బాగా అందరిని ఎంటర్టైన్ చేస్తారు సినిమా అన్ని ప్రేక్షకుల వర్గాలకి. అట్లాగే శంకర్ బాడీని బట్టి ఆ ఫైట్స్ కానీ ఆ సాంగ్స్ కానీ నేను చేశాను సార్. ఎందుకంటే అతను అలాగా తయారయ్యాడు కాబట్టి నేను ఆర్టిఫిషియల్గా ఉన్నాను సినిమా. కానీ సినిమాలో కంటెంట్ బట్టే ఫైట్స్ ఉంటాయండి, కంటెంట్ బట్టే సాంగ్ ఉంటాయండి సినిమాలో. కాబట్టి దీన్ని అందరూ ఆదరిస్తారనేసి, అట్లాగే ఈ సభకు ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన ఈ పత్రికలకు కానీ పెద్దవారు శ్రీ కళ్యాణ్ గారు, మోహన్ వడపట్ల గారు, వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తాం. మొత్తం మీడియా అన్నలందరికీ నమస్కారం అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, మీ సపోర్ట్ ఎప్పటికీ మర్చిపోలేను. ఫస్ట్ సినిమా నుంచి శంభో శంకర్ నుంచి కూడా మీ సపోర్ట్ బాగా ఇస్తున్నారు. ఈ సినిమా ఇందాక డైరెక్టర్ గారు అన్నట్టుగా అందరూ ఆదరించాలండి, ఈ సినిమాని చూడండి అందరూ.
ఇది నా కోసం కాదు, డైరెక్టర్ కోసం, ప్రొడ్యూసర్ కోసం, ఈ సినిమాకి కష్టపడిన 24 క్రాఫ్ట్స్ కోసం అందరూ కష్టపడి పనిచేశారండి. మీరు చూసి ఆదరిస్తే వాళ్ళందరూ హ్యాపీగా ఉంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ వచ్చినందుకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తర్వాత సినిమా రిలీజ్ ముందు మాట్లాడదామండి, రేపు థియేటర్లోకి వచ్చిన తర్వాత. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. మీడియా అన్నలందరికీ నమస్కారం, మళ్ళీ 100 నమస్కారాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, థ్యాంక్ యూ.